పేద ప్రజల అవసరాలతో ఆటలాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు నిజంగా కూడా పేద ప్రజలకు మంచి చేయాలి అని అనుకుంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది మీరు గృహలక్ష్మి కింద ఒక ఇంటికి 3 లక్షలు ఇస్తాను అని చెప్పారు పేద ప్రజలు వాళ్ళ ఇల్లు పిల్లలని అందర్ని వదిలేసి పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అప్లై చేయాలో తెలియదు అప్లికేషన్స్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క అప్లికేషన్స్ ఫామ్స్ ఎవరో ఇస్తే వాటిని నింపుతున్నారు నింపికన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ తీసుకోపోయి ఎవరికి ఇయ్యాలి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇయ్యాలా జీహెచ్ఎంసీ ఆఫీస్ లో ఇయ్యాలా క్లారిటీ లేదు కనీసం అవి ఇచ్చిన తర్వాత ఏమేమి దానికి ప్రూఫ్స్ అందించాలా ఆ క్లారిటీ లేదు ఈ రోజు మన ప్రపంచంలో రాకెట్ ఎక్కి మొత్తం అంతరిక్షంలోకి పోవడం ఈజీ అయిపోయింది కానీ కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన పథకాలకు ఎట్లా లాభం జరుగుతుందో మాత్రం పేద ప్రజలకు తెలియట్లేదు మన రాష్ట్రంలో ఏదైనా పథకం బాగా నడుస్తుందా అంటే అది లిక్కర్ పథకం లిక్కర్ పథకానికి లిక్కర్ షాప్స్ కావాలి అని అంటే అప్లికేషన్స్ ఎట్లా దొరుకుతాయి ఎన్ని రోజులు అన్నది సమయం బాగుంటుంది కానీ అదే గృహలక్ష్మికి కానీ బీసీ బంధుకి కానీ దళిత బంధుకి కానీ ఏమి చేయాలి ఏమి చేస్తే మాకు లాభం జరుగుతుంది అన్న విషయాల్లో మాత్రం ప్రజలకు ఎలాంటి క్లారిటీ లేదు కేసీఆర్ గారు ఇప్పటికైనా మేలుకొని నిజంగా కూడా ప్రజలకు మంచి చేయాలి అని అనుకుంటే గృహలక్ష్మికి ఎట్లా అప్లై చేయాలి ఏం ఎలా అప్లై చేయాలంటే ఏమేమి కావాలి అవన్నీ డీటెయిల్స్ మంచిగా పెట్టండి మునిగిపోయిన కాళేశ్వరం పంపుల గురించి ఏమో 100 కోట్లు పెట్టి యాడ్లు ఇప్పిస్తారు కానీ గృహలక్ష్మి పథకము ఇట్లాంటి మంచి జరిగే పథకాల గురించి మాత్రం ఎలాంటి ఉండవు నోటీసులు ఉండవు కనీసం పబ్లిసిటీ ఉండదు ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను।